హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నిషాంత్. మీరు చూస్తున్నారు నిషాంత్ టెక్ తెలుగు. ఈరోజు మనం పోకో F1 గేమింగ్ రివ్యూ చూద్దాం ఫ్రెండ్స్. కొన్ని గేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర, హెవీ గేమ్స్ ఉన్నాయి. పోకో F1లో స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ వస్తుంది. ఇక్కడ జీపీ చూడొచ్చు, 630 ఉంది. బ్యాటరీ లెవెల్ చూడొచ్చు, 96 అని ఉంది. ఇంకా మొబైల్ టెంపరేచర్ చూసుకుంటే 35 డిగ్రీస్ ఉంది ఫ్రెండ్స్. కేస్ తీసేస్తా, కేస్ తీసి ఆడతా. ఫస్ట్ టెక్కెన్తో ఆడదాం ఫ్రెండ్స్, టెక్కెన్ గేమ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ సౌండ్ క్వాలిటీ చెక్ చేయొచ్చు ఏ విధంగా వస్తుందో. స్టీరియో ఎఫెక్ట్ ఉంది. గ్రాఫిక్స్ చూడొచ్చు ఫ్రెండ్స్, గ్రాఫిక్స్ ఏ విధంగా అప్లోడ్ చేస్తుందో. నెక్స్ట్ గేమ్ ఆడదాం, మోడర్న్ కాంబాట్ 5 ఆడదాం ఫ్రెండ్స్. ఇది హెవీ గేమ్ ఫ్రెండ్స్, ఎలా హ్యాండిల్ చేస్తుందో చూద్దాం. ఈ ప్రాసెసర్ హై గ్రాఫిక్స్లో ఆడగలదు. Cover.
ఇప్పుడు మనం యాస్ఫాల్ట్ 9 ఆడదాం ఫ్రెండ్స్, హై గ్రాఫిక్స్లో పెట్టి ఆడతాం. ఫైనల్గా పియుపిజి ఆడదాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్టే ల్యాగ్స్ ఉన్నాయి. ఈ గేమ్ అంతే ఫ్రెండ్స్, ఫస్ట్లో అలాగే ఉంటుంది, తర్వాత గేమ్ మధ్యలో లోడ్ బాగా చేస్తుంది ఫ్రెండ్స్. ఏ ప్రాసెసర్ అయినా ఇక్కడే దెబ్బతింటుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ గేమింగ్ రివ్యూ. ఇంకా మనం 30 మినిట్స్ అయింది, ఒకసారి సిపియు జెడ్ ఓపెన్ చేసి టెంపరేచర్ ఎంత అయిందో చెక్ చేద్దాం. ఒక 30 మినిట్స్ వరకు గేమ్స్ ఆడాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి సిపియు జెడ్ యాప్లోకి వెళ్ళి టెంపరేచర్ ఎంత ఉందో చూడొచ్చు. ఇక్కడ మీరు టెంపరేచర్ చెక్ చేయొచ్చు, 41 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అయింది ఫ్రెండ్స్. ఇంకా బ్యాటరీ లెవెల్ చూడొచ్చు, 85లో ఉంది. అంటే హెవీ గేమ్స్ని కూడా బాగా అవుట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ప్రాసెసరు చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. రేపు దీన్ని కెమెరా రివ్యూ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.